हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स, एपी लोना तेलंगाणा लोना ओकटे एग्जाम संबंधी इंफर्मेशन अच्छे क्लारिफाई लेदु, कानी मन को मीटिंग्स अनेदि जरिगिनायि। आ मीटिंग लो तुदि निर्णय सीएम नुंचे मन को पास अयितेने पास अयाला वद्दनि चेप्पेसि अन्नारु, कानी अक्कडि नुंचि इंफर्मेशन अयिते मनकु एं रावट्लेदु। काबट्टि మనం కొంచెం వెయిట్ చేయాలి, కానీ ఎగ్జామ్ విషయంలో అయితే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. మనకు డిసిషన్స్ అనేది త్వరగా తీసుకుంటే మంచిగా ఉంటుంది, కానీ డిసిషన్స్ అనేది తీసుకోవట్లేదు. కానీ మనకు ఈరోజు ఒక ఏపీలో ఒక న్యూస్ అయితే వచ్చింది, ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ మనకు ఎగ్జామ్ సంబంధించిన మీటింగ్ అనేది జరిగింది, మళ్ళీ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎడ్యుకేషన్ న్యూస్ మీరు ముందుగానే చూడవచ్చు. అయితే మనకు ఈ విధంగా మనకు న్యూస్ అనేది వచ్చింది, 6న జేఎన్టీయు పాలక మండలి సమావేశం చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. అయితే మనకు జూలై 6 తేదీన మనకు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం అనేది జరుగుతుంది. సమావేశం అనేది మనకు ఆన్లైన్లో వీళ్ళు నిర్వహిస్తారు అన్నమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా పొందుపరిచే అవకాశాలపై శనివారం ఉపకులపతి శ్రీనివాస్ కుమార్, రిజిస్టార్ విజయ్ కుమార్ కసరత్తు చేశారు. అయితే మనకు అనంతపురం జేఎన్టీయు పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ పరీక్షలు సంబంధించిన తుది సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా ఏ విధంగా వారిని మార్కులు వేసి పాస్ చేయాలని చెప్పేసి అంశాలపై వాళ్ళు చర్చ ఉంటుందన్నమాట. అదేవిధంగా తాజాగా వివిధ సెమిస్టర్లో చదివే విద్యార్థులను పై తరగతులకు పంపే అవకాశంపై చర్చిస్తారు. అదేవిధంగా అంటే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నారో వాళ్ళని పరీక్ష లేకుండా ఉత్తీర్ణం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ క్లారిఫై చేశారు. అయితే మనకు సప్లిమెంటరీ విషయంలో కూడా మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా అని చెప్పేసి మనకు చర్చ అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు టోటల్గా జూలై 6న మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. మనకు జేఎన్టీయు అంతపురం నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి మనకు జూలై 6 వరకు మనకు వెయిట్ చేయాలి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మనకు అప్పటికల్లా మనకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.